మీరు నడిచే రోడ్డు ఎవరేశారు? దానికి డబ్బులు అంటే న్యాయమా? ఇది మీ ఊర్లో పంచాయతీ బిల్డింగ్, మీ ఊర్లో స్కూల్ బిల్డింగ్లు అప్పుడు అన్ని అప్పుడే కట్టాం, దానికి డబ్బులు ఇవ్వనంటాడు. అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాం, ఆ విషయంలో కూడా మీకు స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇది ఒక రాక్షస పరిపాలన వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి ఇబ్బందుల్లో ఉండే తమ్ముళ్ళు ఆదుకునే బాధ్యత ప్రజలు మీ మీదనే ఉంది. మీరే ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక చైతన్యం తేవాలి, సంఘటిత శక్తిగా తయారు కావాలి. ఆ రోజు ప్రజావేదిక కూల్చినప్పుడు మీరు కూడా రోడ్డు మీదకి వచ్చుంటే ఇంత విధ్వంసం జరిగేది కాదు. ఆ రోజు ప్రజావేదిక 8 కోట్లు ఎవరి డబ్బులు? మీ డబ్బులు, అది నాది కాదు, మీకోసరం కట్టారు. కావాలంటే ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు, కానీ అది మాత్రం గుర్తేసి ఇంటికి, ప్రైవేట్ ఇంటికి 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాడు ఈ పెద్ద మనిషి. వీళ్ళ తాత జాగీరు మారిగా ఈయన ప్రమాణ స్వీకారానికి సాక్షికి మొత్తం యాక్స్ అన్ని వాడికే ఇస్తాడు, ఇంకొకరికి ఇవరే ఇవ్వడు. ఇది ఎక్కడికి పోతున్నాం? నేను అడుగుతున్నా ఈ మార్టూర్ ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలని, అన్ని టౌన్ని మీరు ముందుకు వస్తారా రారా అని మనం వెళ్తున్నా. ఈ పోరాటం తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం కాదు, అమరావతి పైన అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చాయి. ప్రజలు ఈ ముఖ్యమంత్రి పోరాటం, ప్రజల మధ్య ముఖ్యమంత్రి మధ్య పోరాటం ఇది. ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, మీ తరపున నేను పోరాడుతున్నా. నాకు శక్తినివ్వాల్సింది మీరే, నన్ను బలపరచవలసింది మీరే. నేను ఒక పిలిపించి అందరినీ పంపిస్తామంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ రాష్ట్రాన్ని, గాడి తప్పిన రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టడానికి మీ ఆశీస్సులు లేకపోతే ఒక పార్టీగా ఒక వ్యక్తిగా మేమేం చేయలేము. అందుకే 45 రోజులు ఆశీర్వదించండి, అన్యాయాన్ని ఎదిరించండి. అవసరమైతే కేసులు పెడితే 1 బదులు 50 మంది పోదాం, 50 అయితే 100 పోదాం, 100 అయితే 1000 మంది పోదాం, జైళ్ళని నింపేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఆ రోజు మహాత్మా గాంధీ భయపడుంటే స్వాతంత్రం వచ్చేదా తమ్ముళ్ళు? పిచ్చి తుగ్లకు పోతూ పోతూ జగ్లకు పెట్టిపోయాడు. మళ్ళా మనకందరికి గుర్తొస్తామని పిచ్చి తుగ్లకు సమయం. బాధ ఉంది, ఆవేశం ఉంది, కోపం ఉంది, మళ్ళా నాకు కూడా కొంత సభ్యతా సంస్కారాలు అడ్డం వస్తున్నాయి. ఏం చెప్పాలి? అందరినీ బాధ పెట్టాడు, మీ అందరినీ బాధ పెట్టాడు. సాయంత్రం అయితే వీడియో గేమ్ ఆడుతూ ఆ వీడియో గేమ్ లో శుభ్రంగా మొత్తం యుద్ధం చేస్తాడు మనందరితో. ఆ వీడియో గేమ్ లో చంపుతూ మనల్ని బయట కొడుతూ బాధపడతామంటే చూసి ఆనందించే పైశాచిక ఆనందాన్ని ఏమనాలో తమ్ముళ్ళు మీరే ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ముందు ముఖ్యమంత్రి అయ్యా, 9 ఏళ్ళున్నా అప్పుడు రాజశేఖర్ నేను ఇబ్బంది పెట్టలేదు. తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చాడు, పోరాడాం, సమ ఉజ్జీలుగా పోరాడాం. కడాన ఆయన కూడా హద్దుల్లోనే ఉన్నాడు తప్ప హద్దులు దాటలేదు. ఆ రోజు ఆయన కూడా ఇష్టానుసారంగా చేస్తుంటే ఈ రోజు హైదరాబాద్ వచ్చేది కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యక్తి వచ్చి రౌడీ రాజ్యం, ఉన్మాద రాజ్యం, ఇంకా ఎన్ని చెప్పాలో నాకైతే అర్థం కాల. అన్ని అబద్ధాలే. ఏదైనా ఒక వాస్తవం చెప్తున్నారా? ఎప్పుడన్నా ధైర్యంగా అబద్ధం చెప్పేస్తాడు, ఎదురుదాడి చేస్తాడు, మోసం చేస్తాడు, మళ్ళా దానికి ఎదురుదాడి చేస్తాడు. ఆయన చేస్తాడు మానసిక, మా తమ్ముడు చెప్తున్నాడు మానసిక ఉన్నాడని.
ఒక ఉన్మాదిగా తయారైతే పరంగా చాలా మంది తయారైపోతున్నారు. ప్రతి ఒక్కడు అదే పని, నిద్ర లేస్తే నా నామస్మరణమే ప్రతి ఒక్కడికి. దేశంలో ఎక్కడ తిరిగినా నేనే, రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా నేనే. ఎందుకు మీకంత చేయండి? మీరు మీకు అధికారం ఇచ్చారు, 151 మంది ఇచ్చారు. ఎందుకు మీకు ఈ దారుణమైన దరిద్రమైన ఆలోచనలు వచ్చాయి? మీరు కష్టపడండి, పని చేయండి, ఈ ప్రజలకు మేలు చేయండి. నా అప్పుడు ఈ ప్రజలు కూడా ఏమాలోచించరు, ప్రజలు బాగుండడమే నాకు కావాల్సింది తప్ప నాకు వేరే ఆలోచన లేనే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు బొచ్చాలున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు తమ్ముళ్ళు, ఇంకా చాలా మంది తయారైపోయారు. ఒకరిద్దరు కాదు, వీళ్ళని ఎట్లా చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఒక ఆయన బూతుల మంత్రి ఒకడు ఉన్నాడు, నోరు తెరిస్తే బూతే. వాళ్ళ అమ్మ నాన్న ఏం పెట్టారు తెలియదు కానీ అప్పుడే ఉగ్గిపాల్లో ఈ బూతులు నిర్మించినట్టున్నారు. ఏంటి ఇవన్నీ? ఈ సంస్కృతికి మీరు ఒప్పుకుంటారని అడుగుతున్నా, నా పేరు నేను చేశానని మిమ్మల్ని అడుగుతున్నా. నా మీద బెదిరింపులేంటి? భయపడాలనా? నేను కూడా సరెండర్ అయిపోవాలనా? అయితే నేను ఒకటి చెప్తున్నా, నా దగ్గర డబ్బులు లేవు, నీతి నిజాయితీగా బతికాను కాబట్టి డబ్బులు లేవు. ఇప్పుడు నిన్న కూడా అమరావతి డబ్బులు కావాలంటే జోలు పెడితే దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఆ 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇచ్చి లెక్కలు సరిగా చూసుకొని ఉద్యమాన్ని నడపమని జేఏసీకి ఇచ్చా. ఎవరు సపోర్ట్ చేయాలి? ఇప్పుడు మీరే కదా సపోర్ట్ చేయాల్సింది. రేపు పంచాయతీ ఎలక్షన్లకు 5000 రూపాయలు ఇస్తారు, ఇస్తారా? తీసుకుంటారా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ఇప్పుడే మున్సిపాలిటీకి వస్తున్నారు, నువ్వు కౌన్సిల్ నిలబెడతావంటే అంత మగవాడైపోయావా? నీ మీద కేసు పెడతామని వచ్చారు. అంటే కేసు పెడితే భయపడతావా? మనం ఒకవేళ భయపడితే భయపడేవా? మొదలుపెట్టి సామాన్య ప్రజలు పెట్టి గెలిపించుకున్నావా లేదా అని మనం అడుగుతున్నా. గెలిపిస్తారా లేదా? నమ్మకమేనా? ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, వీళ్ళ దూకుడికి కన్ను వేయాలంటే రేపు పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఈ పార్టీ చిచ్చు చిచ్చుగా ఓడిపోవాలి. గెలిపిస్తారని చేలిపోయేకండి. మాకెందుకు సార్ ఇవన్నీ వాళ్ళు చేలిపోయేకండి? ఎందుకంటే నా మీద కేసు పెడతారు సార్. కోడి ఒక అతని పైన పాపం కుక్క ఏదో చేసిందని ఆయన పేరు ఒక కేసు పెట్టారు, అదే కోడి కత్తి. నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి కేసు సిబిఐకి ఇవ్వాలన్నాడా? 9 నెలలు అయిందా? ఇప్పుడేమంటున్నాడు? సిబిఐకి వద్దంటాడు. ఏ తమ్ముళ్ళు? కాబట్టి మనమందరం సురక్షితంగా ఉండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, ఆడబిడ్డలు బయట పోతే మళ్ళీ సేఫ్ గా ఇంటికి తిరిగి రావాలంటే రేపు పంచాయతీ ఎన్నికల్లో వీళ్ళకు కళ్ళు వేయాలా, గట్టిగా నిర్ణయం చేయాలా. ఇంకా చాలా బెదిరింపులు చేస్తారు. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్ ఉంటే పైగెత్తని చెప్తూ మీరు ఒక పని చేయండి, వాళ్ళు డబ్బులు పంచినా అరాచకాలు చేసినా ఒక ఫోటో ఒకటి తీసినా పంపించేయండి. వీళ్ళ కథ తోక కట్ చేద్దాం ఒక్కొక్కడికి. ఒకవేళ అప్పటికి కూడా తోక పెంచుకుంటే మళ్ళా మనం వచ్చిన తర్వాత వడ్డీతో సహా వడ్డించే బాధ్యత కూడా తీసుకుంటా. మర్యాదకు మర్యాదగా ఉంటాం, కబద్దారు మా జోరుకొస్తే మిమ్మల్ని వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అమరావతి కావాలా లేదా? సిద్ధంగా ఉన్నారా లేదా? ఇప్పుడు చెప్పండి, జై అమరావతి, జై అమరావతి.
స్లోగన్ ఇచ్చారు ఇంట్లో పడుకుంటారు. మీరు మీరు పోరాడాలి, జేసీ ఇచ్చి పిలుపు అందుకోవాలి. అందరు కలిసి పోరాడదాం, సాధిద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా, ఒకరు 10 మందికి చెప్పాలి, 10 మంది 1000 మందికి చెప్పాలి. సాహసం చేయాల్సి వస్తే అందరం కలిసి సమిష్టి సాహసం చేద్దాం, ముందుకెళ్దాం. ఎవరు భయపడద్దని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.